సార్ ఓకే సార్, కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక నిమిషం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్కి మాకు కేసీఆరే ఇక్కడ లోకల్ ప్లేయర్, ఆయన ఆయనకు లోకల్ రాజకీయాలు అనేది తెలుసు, ఆయన మాతో గేమ్ ఎట్లాడాలో ఆయనకు తెలుసు, ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి నిన్న ఒక మాటలు మాట్లాడారు. బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళతో పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటిది మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత. తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ల అంశం పైన భారీగా చర్చ జరుగుతూ ఉంది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్, ఈ రెండింటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము, మొదటి ప్రశ్నకు సమాధానం. బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట, ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది. ఈ రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓట్లు సంపాదించుకుంటారు. దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ. వాళ్ళు సృష్టించే గోల, నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, వాళ్ళు ముస్లింల హిందువుల మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురైతే ఉన్నారో, ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎస్సీలకు కూడా ఇలా 15% రిజర్వేషన్ ఉంది దేశంలో, వాళ్ళ పర్సంటేజ్ 19% పోయింది, వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే, అందుకే దళిత బంధు తెచ్చినాం. కాబట్టి 19% రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నేను ఘంటాపథంగా చెప్తా ఈ మాట. ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో, ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో, ఎవరైతే అర్హులై ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అవి కొనసాగాల్సిందే. మనది ఒక టిపికల్ దేశం భారతదేశం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము, అవి ఎవరైనా సరే, వాళ్ళకు నేను వ్యతిరేకిని, మా పార్టీ వ్యతిరేకం. 100% ముస్లింల రిజర్వేషన్ తీసేయడం తప్పు, వాళ్ళకి ఏదైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి, ఇంకోటి పెంచితే పెంచండి, అట్లా ఉండాలి. కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య. సార్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్ ఇక్కడ సార్ సతీష్.